అధ్యక్ష, ఏదైతే ఈరోజు వస్తున్న బిల్లుల అధ్యక్ష ఇందాక వచ్చిన పర్మనెంట్ బీసీ కమిషన్ కానీ, అలాగే 50% నామినేటెడ్ వర్క్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ, నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ విమెన్కి ఈరోజు 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కానీ. అధ్యక్ష, ఇందాక సోదరులు శంకర్ నారాయణ అన్న అనంతపూర్ గురించి చెప్పాడు అధ్యక్ష. నెల్లూరు జిల్లా నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ అభ్యర్థికి మొట్టమొదటిసారి మంత్రివర్గంలో చోటు కల్పించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చరిత్ర అధ్యక్ష అయితే, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మా జిల్లాలో ఇప్పుడు కూడా ఒక బీసీకి రాలేదు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఈరోజు ఏదైతే ఇంకా బిల్లు కూడా రాలా, బిల్లు రాకముందే మొట్టమొదటి మంత్రివర్గంలో నుంచే 50% నామినేటెడ్ పదవుల్లో ఉండాలి అని చెప్పి 50% కన్నా ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మంత్రి పదవులు కల్పించిన ఈ రాష్ట్రంలోనే కదా అధ్యక్ష, ఈ దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా దీంట్లో ఉన్న ప్రభుత్వం అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఎక్కడ సభ పెట్టు ఎక్కడ ఇది పెట్టు ఒక డప్పు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. మాది బీసీల పార్టీ, మాది పేటెంట్లు ఉన్న పార్టీ, బీసీలకి సర్వ హక్కులు మేమే అని 40 సంవత్సరాలు డప్పు కొట్టి 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 మోసం చేస్తూ చేస్తూ లాస్ట్కి బీసీలు కూడా అందరిగా ఇదిగైపోయి 2019 ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పి ఈరోజు సభకు పంపించారు 23 మందితో. ఈరోజు ఇట్లాంటి ప్రధాన బిల్లులకు సంబంధించి ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు జీవితాలు బాగోగుల గురించి కానీ, వాళ్ళు సభ్య సమాజంలో ఏదైతే నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా అలంకరించుకునే ఒక మంచి బిల్స్ వస్తుంటాయి అధ్యక్ష, ఈరోజు వాళ్ళు ఈరోజు సభలోంచి వాకౌట్ చేశారంటే ఇది ఒక అహంకారం అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఉన్న అహంకారం అధ్యక్ష, ఈరోజు అహంకారంతో ఈరోజు ఈ సభలో ఇంతమంది మేము ఇంత మంచి బిల్స్ పాస్ అవుతుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎన్నిచి పారిపోయి దాంకున్నారు అధ్యక్ష. గర్వంగా చెప్తున్నాను, ఈరోజు ఒక పర్మనెంట్ బీసీ కమిషన్ పోయినసారి వాళ్ళు పెట్టారు అధ్యక్ష తూతూ మంత్రంగా, అలా కాకుండా ఒక పర్మనెంట్ బీసీ కమిషన్ పదవుల్లో 50% అది నామినేటెడ్ వర్క్లో 50% తీసుకురావాలి అని చెప్పి ఈరోజు ఒక చట్టం తీసుకొస్తుంటే కనీసం వినేదానికి చర్చించేదానికి కూడా ధైర్యం లేకుండా ఈరోజు పొద్దున్న నుంచి ఒక చిన్న చిన్న విషయాలకి కావాలని ఇదే సోక అధ్యక్ష. వాళ్ళు కరెక్ట్గా టైం వచ్చేతలకే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలని చెప్పి దానికి ఏమి చేసుకోవాలని తెలియక పొద్దున ముఖ్యమంత్రి గారు టీవీలో ప్లే చేసి ఒక సమాధానం చెప్తే చూపిస్తే కూడా వాళ్ళు కావాలనే దాన్ని రచ్చ చేసి ఈబెట్టి ఈ దీనికి బిల్లులకి సంబంధించి చర్చలో పాల్గొనకూడదని చెప్పి వాకౌట్ చేసిన ఇట్లాంటి దౌర్భాగ్య ప్రతిపక్ష పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు అన్నింటిలో కూడా ఈరోజు చూసుకుందాం అధ్యక్ష, ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూద్దాం అధ్యక్ష, చిట్ట చివరి 4 నెలల్లో మైనార్టీకి మంత్రి ఇచ్చారు. ఎస్టీకి ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష? ఒక శాసనసభ్యుడు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు చూడండి అధ్యక్ష, దాదాపు 4 ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవులు, అది ఒక మైనారిటీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రులు ఇవ్వటమే కాకుండా దాదాపు 7 మంది సభ్యులం బీసీలు ఈరోజు మంత్రులుగా ఉన్నామంటే అధ్యక్ష, అది ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది అధ్యక్ష.